పదములని బోయిలుగ చేసి పరమాత్ముని మోసిన పాట పదములని భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదములని బోయిలుగ చేసి పరమాత్ముని మోసిన పాట భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పరి పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రామముంచే పాట ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ తిరిగి స్వాగతం. మధుకర్ గారు, హంసానంది రాగంతో మీకున్న ఇష్టాయిష్టాలని అనుబంధాలని మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మాతో షేర్ చేసుకుని ఒక చక్కటి కీర్తనకి లీడ్ ఇవ్వాల్సిందిగా విన్నపం. నాకు ఇష్టమైన రాగాల్లో హంసాని డెఫినెట్గా. నిన్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో అంటే నేను వచ్చిన వెంటనే ఫస్ట్ నేను చేసిన సంకీర్తన హంసానందిలోనే చేశాను. నా ఉద్దేశంలో హంసానంది అంటే అందరికీ అన్నమయ్య సంకీర్తనలో అర్థం కావాలంటే కొంచెం కష్టం. ప్రతి అంటే ఒక సామాన్యుడు కూడా ఆ భావం ఆ ఫీల్ రావాలంటే హంసానంది ఈజ్ అ వెరీ పవర్ఫుల్ రాగమన్న ఫీలింగ్. నేను అంటే నేను చెన్నైలో చదువుకొని వచ్చాను. తెలుగు అనేది అంటే మా మేనమావ గారు సాయికృష్ణ హేమచంద్ర గారి దగ్గర నేర్చుకున్నాను. కానీ ఫస్ట్ నాకు శ్రీకృష్ణ తత్వం అనే క్యాసెట్లో హనుమాచార్యుల వారి సంకీర్తన వలచి వచ్చి తినేను ఆ పాట వినిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. దాని మీనింగ్ తెలుసుకోవడం అంటే ఈ రాగం చాలా పవర్ఫుల్ రాగం అన్న ఫీలింగ్స్ అంటే మనసును హత్తుకునే రాగం. సో అలాగే నాకు ఇష్టమైన ఇంకో సంకీర్తన పారుపల్లి రంగనాథ్ గారు స్వరపరిచిన కీర్తన చిరంతనుడు అనే పాటని వేణు శ్రీరంగం గారిని పాడమని కోరుకుంటున్నాను. చిరంతనుడు శ్రీవరుడు చిరంతనుడు శ్రీవరుడు
ఇది ఒక అద్భుతమైన సంకీర్తన. చిరంతనుడు ఎప్పటికీ ఉండేవాడు ఆయన, పరుడు, పరాన్ని ప్రసాదించేవాడు, ముక్తిని ప్రసాదించేవాడు, ఆది పురుషుడు, అమలుడు. చక్కటి పదాలు అన్నమాచార్యుల వారు పదాలు వాడేటప్పుడు ఆయనకి ఎటువంటి భావోద్వేగం వస్తుందో మనం చెప్పలేమన్నమాట. ఒక్కొక్కసారి అద్భుతమైన పదాలు. కుండలిమణిమయ భూషణ కుమరయ దళ వర్ణాంగుని, అండజపతి వాహనుని, అగణిత భవహరుని, మండన చోరకదమనుని, మాలాలంకృత వక్షుని, నిండు కృపాంబుధి చంద్రుని, నిత్యానందుని, ఆగమ పుంజ పదార్థుని, ఆపత్సక సంభూతుని, నాగేంద్రాయత తల్పుని, నానాకల్పుని, కోరుదు నామది ననిశము నిర్గుణు కృష్ణుని అంటాడు ఆయన. రాత్రింబవళ్ళు ఆయన తరుస్తాడు. ఆయన ఎటువంటి వాడు అంటానికి ఇన్ని విశేషాలు వాడాడు. ఏమిటి, అత్యంత సరళమైన భాషలో ఏలేలే మరదలా రాసిన మహానుభావుడే అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన రాశాడు. అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో ఉన్నంత వైవిధ్యం భారతీయ వాగ్గేయకారులు ఎవరిలో లేవు. ఆయన భక్తి గురించి రాశారు, రక్తి గురించి రాశారు, విరక్తి గురించి రాశారు. భక్తి ఆధ్యాత్మ సంకీర్తనలు గొప్ప గొప్పగా, దేవదేవం భజే దివ్య ప్రభావం, అలాగే కృష్ణుడి మీద ఎన్నో సంకీర్తనలు, నారసింహుడి మీద ఆరగించి కూర్చున్నాడు అల్లవాడి చేరువరే చూడరే లక్ష్మీ నారసింహుడు అంటాడు. అలాగే రక్తి శృంగార సంకీర్తనలు మనందరికీ తెలిసినవే, మనకు దొరికినవి కూడా అధిక భాగం శృంగార సంకీర్తనలే. ఇహ వైరాగ్య సంకీర్తనలు అన్నమాచార్యుల వారి తత్వ నీతి ఎంత గొప్పగా ఉంటుందంటే మనం జీవితంలో మంచి అన్నది వేరే చోట వెతుక్కోకర్లా. అటువంటి సంకీర్తనలో ఇది అగ్రభాగంలో ఉంటుంది. అత్యంత చక్కగా మీరు ఈ సంకీర్తనను ఆలపించారు, చాలా చాలా బాగుంది. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముదుగర్ గారు, వేణు గారు ఎట్లా పాడారు? వేణు గారు చాలా అద్భుతంగా పాడారు సార్. ఒక చిన్న విన్నపం, నాకు చాలా ఇష్టమైన వలచి వచ్చి తినే సంకీర్తన శ్రీనిధి గారిని ఆలపించమని పల్లవి కోరుకుంటున్నాను. వలచి వచ్చి తినేను వానికి గాను, వలచి వచ్చి తినేను వానికి గాను, నిలవై నీ గొల్లవాడని తానుండునంట. వలచి వచ్చి తినేను వానికి గాను, నిలవై నీ గొల్లవాడని తానుండునంట. వలచి వచ్చి తినేను వానికి గాను. పక్కనే ఉన్న విఖ్యాత నేపథ్య సంగీత దర్శకులు కేరవాణి గారు, వారి సమక్షంలో మీరు నన్ను పదే పదే నా జీవన నేపథ్యంలోకి తీసుకెళ్తున్నారు. ఇది దాదాపుగా ఒక 30 సంవత్సరాలు అయింది అన్నమయ్య శ్రీకృష్ణ తత్వం వచ్చి. అందులో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, అలాగే భూమిలోనది వచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల దిమసానమోచేటి దేవుడ నేను, కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చి కృష్ణుడు అర్జునునితో అంటాడు ఆయన. ఎంత గొప్ప సంకీర్తన, గీతాసారం అంతా సంకీర్తనలో చూపిస్తాడు ఆయన. మూడే చరణాల్లో మొత్తం మనకి 3 యోగాలు కనబడతాయి. అంత చక్కటి సంకీర్తనలను గుర్తుకు తీసుకొచ్చారు ఈ హంసానందిలో. చాలా హృదయానందం అవుతున్నాం మేమందరం కూడా. ఎంత అభినందించినా కూడా తక్కువే. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తాం. వసురావు గారు, మళ్ళీ ఇప్పుడు మనలో ఉండే ప్రజ్ఞ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవడం వేరు, తల్లిదండ్రులు, మన తోబుట్టులు, మన మిత్రులు వాళ్ళు, అది కొద్ది కాలానికి కానీ పబ్లిక్ అంటే జనబాహుళ్యానికి అది చేరువవడం అనేది దానికి అది టైం వచ్చినప్పుడు జరుగుతుందండి. దాని టైం రావాలి. మన టాలెంట్ని జనం మెచ్చుకోవడం, వాడి హర్షధ్వానాలు ఇవన్నీ కూడా ఎప్పుడు రాసిపెట్టినప్పుడు జరుగుతుంటాయి. నా జీవితంలో అంచెలంచెలుగా హంసానంద రాగానికి ఒక విశిష్టత ఉందండి. 1971లో అంటే నాకు 10 సంవత్సరాలు, రాయచూర్లో పోలీస్ అకాడమీ ఉంది. మొత్తం డిస్ట్రిక్ట్ పోలీస్ యంత్రాంగ వాళ్ళు కూడా వాళ్ళు యాన్యువల్ ఫంక్షన్ చేస్తున్నారు. అప్పుడు నాకు 10 సంవత్సరాలు, నేను వయలిన్ ఇన్స్ట్రుమెంట్లు వాయించాను. మా తమ్ముడు కూడా, వాడి పేరు శ్వేతనాగ, వాడు నా పక్కన కూర్చున్నాడు అండి. ఫోటోగ్రాఫ్ ఉంది. ఆ రోజుల్లో వీడియోలు అవి లేవు. అప్పుడు నేను సోహిని రాగం, అంటే హంసానందికి అతి దగ్గరలో ఉన్న చేరువనటువంటి హిందుస్థానీ సోహిని రాగంలో కుహు కుహు బోలే కోయలే అన్న పాట నేను వయలిన్ మీద వాయించి వాళ్ళందరూ నేను ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మన శ్రీకర్ ఎలా అయితే మెచ్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే
చిన్న కురవాడు వైలిన్ వాయిస్తే ముచ్చటగా ఉంటుంది కదండి చూడడానికి, వాళ్ళు మెచ్చుకున్నారు. అంటే ఫస్ట్ టైం పబ్లిక్ అప్లాజ్ అన్నది రుచి చూసిన విధానంలో హంసానంది ప్రమేయం ఉంది. తర్వాత సంగీత దర్శకత్వం వహించిన తర్వాత సీతారామిక మలరాలు వీటిలన్నిటికీ పేరు వచ్చింది, కానీ అవి మాస్ హిట్ కాలేదండి. అవన్నీ విద్వాంసులు కొంచెం క్లాస్ టెస్ట్ వాళ్ళు మెచ్చుకున్నారు. ఫస్ట్ మాస్ హిట్ వచ్చి అల్లరిమగుడు రాఘవేంద్రరావు గారిది. అందులో ముద్దిమ్మంది అనే పాట, ఆ పాట గురించే చాలామంది రిపీట్ వాల్యూ ఉన్నారు సినిమాకి. అది మళ్ళీ హంసానంది రాగం. తర్వాత ఆధ్యాత్మిక పర్వానికి తెరదీసినటువంటి అన్నమయ్య, ఆ అన్నమయ్య సినిమాలో మొట్టమొదటి పాటగా తెలుగు పదానికి జన్మదాం. అదొక వేరే అంకం అది. ఇట్లా జీవితంలో సంగీత సంబంధమైన యాత్రలో ప్రతి అంకంలోనూ కూడా తొలి అడుగు వేయించిన రాగంగా ఇది నాకు ఈ హంసానంది రాగంతో ఒక విశిష్టమైన అనుబంధం ఉందండి. అది మీతో ఇప్పుడు నేను ఆ అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. తర్వాత శ్రీనిధి ఇప్పుడు మహానుభావులు చేసిన సంకీర్తనన్నింటినీ మనం ఇప్పుడు విన్నాం. హంసానంది రాగంలో నవతరం యువతరం స్వరకర్తలుగా మీరు కూడా చేసిన ఈ హంసానంది రాగంలో స్వరపరిచిన కీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు కూడా మనం విని ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం రసవత్తరంగా ముందుకు తీసుకెళ్దాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క కీర్తన మనం గాయని గాయకులతో పాడించి మీరు మాకు విన్లు విందు చేయాల్సిందిగా మనవి. నేను హంసానంది రాగంలో దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి అనే కీర్తన చేయడం జరిగింది సార్. ఈ కీర్తన్ని ఈ సంకీర్తన్ని శరత్ సంతోష్ గొంతులో వినాలని కోరుకుంటున్నాను సార్. తిరముగ మహోపకారి వైతివి దేవాని వే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి ఏవలనైనా నీవేగాక భువినింతటి వారలు ఇకగలరా నింతటి వారలు ఇకగలరా దేవా దేవా నిర్ణయమునాధారమునై ఏర్పరతువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింపనీవేలమే మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షిల్తువు శిష్టుల పరిపాలింతువు దేవాని వేజిన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి ఏవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇకగలరా దేవా దేవా దేవా
అద్భుతంగా ఉంది నీ పెర్ఫార్మెన్స్ శరత్ సంతోష్. చాలా కాన్ఫిడెంట్గా పాడావు, ధైర్యంగా, చాలా మంచి మెచ్యూర్డ్గా ఉంది వాయిస్, చాలా చక్కగా పాడావమ్మా. గాడ్ బ్లెస్ యూ. శ్రీనిధి, ఈ శరత్ సంతోష్ పాడుతున్నప్పుడు ఒక ఒక మాతృమూర్తి తన బిడ్డ పెర్ఫామ్ చేస్తుంటే స్టేజ్ మీద ఇక్కడ పాపం చాలా ఇంకొంచెం బాగా పాడాలి, బాగా పాడాలని ప్రార్థిస్తూ భగవంతుడిని ఆ వాత్సల్యంతో ఆ బిడ్డకే చూస్తున్న విధంగా నేను అందరూ మీరు శరత్ సంతోష్ చూస్తూ నేను నిన్ను చూస్తూ ఉన్నాను. చక్కగా చేశావు, చక్కగా పాపని నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తను తీసుకొచ్చాడు. ఒక అంకిత భావంతో నువ్వు అతను పాడించావు, తను పాడాడు, ఇక్కడ చక్కటి ఆరాధన జరిగింది. మరొకసారి హంసానంద రాగానికి ధన్యవాదాలు. ఈ పాట చెప్పంగానే చాలా ఇష్టంగా తొందరగా నేర్చుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. శరత్కాలపు వెన్నెల కురిసింది, మాకు సంతోషం మిగిలింది. అయితే ఏదైనా సంకీర్తన విన్నప్పుడు నాకు ఇంకో సంకీర్తన గుర్తొస్తూ ఉంటుంది. చాలా త్రికరణ శుద్ధిగా శ్రీనిధి ఈ సంకీర్తన చేసినట్టు నాకు అనిపించింది. అంతే త్రికరణ శుద్ధిగా నువ్వు ఆ పాటని ఆలపించిన విధానం చాలా బాగుంది. అంటే అన్నమాచార్యుల వారు చెప్తాడు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని. అంతేకాకుండా మనసుని అర్పణం చేయాలట. సోల్ స్టీరింగ్గా ఉండాలంటే ఏం చేయాలి? మనం పూర్తిగా అందులో లీనమై ఉండాలన్నమాట. తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి కనకబిందు యమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ దినకర సోమ గ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తను దానే సిద్ధించును. ఊరకే దవ్వులు తిరుగగా మరి ఎలా అంటాడు ఆయన. ఎంత గొప్పగా ఒక మంచి పనిని వర్ణించడం అన్నది నాకు తెలిసి భారతీయ వాగ్గేయకారులు ఎవరైనా చేశారా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి వీటన్నిటిలో మనం పుణ్యక్షేత్రాల్లో తీర్థాల్లో స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం మనకు దక్కుతుందో మనసుతో ఒక మంచి పని చేస్తే దక్కుతుందిట. అది మీ ఇద్దరికీ దక్కింది అనేది నా పరిపూర్ణమైన నమ్మకం, ఆనందం. మీ ఇద్దరికి కూడా మరొకసారి చాలా చక్కగా ఈ సంకీర్తనని స్వరపరిచినందుకు, ఆలపించినందుకు అభినందనలు. మరిన్ని మంచి సంకీర్తనలకు మీరు శ్రీకారం చుట్టవలసిందిగా నా ఆశీస్సులు కూడా. ధన్యవాదాలండి. ఇంత మంచి అవకాశం, అంటే అన్నమాచార్యుల వారి కీర్తనలు పాడడమే చాలా గొప్ప అదృష్టం, స్వరపరచడం చెప్పలేనంత ఆనందం, అదృష్టం. ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు దర్శకేంద్రుల వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలుపుకోవాలనుకుంటున్నాను. ఏవలనైనా నీవేగాక భువినింతటి వారలు ఇకగలరా. 53వ మేళకర్త రాగమైన గమనశ్రమ జన్యం హంసానంది రాగంలో అద్భుతమైన సంకీర్తనల్ని వింటున్నాము. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న జోసెభట్ల గారు పాపము పాపము అనే కీర్తన హంసానందిలో చేస్తే నరేంద్ర ఇప్పుడు పాడి వినిపిస్తారు మనకి. పాపము పాపము ప్రజలాలా, పాపము పాపము ప్రజలాలా, పై పై నిటువలే పలుకకు రో, పై పై నిటువలే పలుకకు రో, పాపము పాపము ప్రజలాలా ప్రజలాలా. సేవకులకు సరి ఆవల మరి కలరు అనుటెట్లు, శ్రీ వెంకటపతి సేవకులకు సరి ఆవల మరి కలరు అనుటెట్లు. కావించిన
పసులు ఈడౌన కావించిన యల కామధేనువులకేది పూర పసులు ఈడౌన పాపము పాపము ప్రజలాలా పాపము పాపము ప్రజలాలా పై పై నిట్టు వలే పలుకకురో పై పై నిట్టు వలే పలుకకురో పాపము పాపము ప్రజలాలా ప్రజలాలా బాగుంది, చక్కగా పాడారు. అన్నమాచార్యుల సంకీర్తనలో విశిష్టమైనది ఒకటి ఉంది, అది విష్ణు భక్తి. చాలా గాఢత సాంద్రత బాగా ఎక్కువగా ఉన్న సంకీర్తన ఇది. ఆయన ఎంత అసలు విష్ణువే దైవం అన్నట్టుగా రాశాడు ఈ సంకీర్తన. ఒక అద్భుతమైన మార్పు వచ్చింది ఆయన శ్రీ వెంకటేశ్వరుడి సాక్షాత్కారాన్ని 16 ఏట పొందాక రోజుకి ఒక సంకీర్తనకి తక్కువ కాకుండా తన జీవన పర్యంతం తన సంకీర్తన ప్రక్రియను కొనసాగించి మన అందరినీ కూడా పునీతులను చేశాడు. శ్రీ వెంకటేశ్వరుడి పాదాలకి అద్భుతమైన పారిజాతాలుగా వాటిని సమర్పించడమే కాకుండా మనందరినీ కూడా పునీతులను చేశాడు ఆయన. అంతేకాకుండా ఆయన నృసింహ మంత్రసిద్ధి పొందారు అన్నమాచార్యులు వారు ఆదివన్ శఠగోపేద్ దగ్గర అహోబిలంలో. ఆ నృసింహ మంత్రంలోని 32 బీజాక్షరాలకి సంకేతంగా 32,000 సంకీర్తనలు రాశారు అన్నమాచార్యులు వారు. అవి 32,000 సంకీర్తనలు. అది ఒక ప్రాతిపదిక అయితే రెండవది తాళపాక చిన్నన్న ద్విపదలో రాస్తాడు పరమతంత్రములు 32,000 అని. పరమతంత్రాలట, తంత్రం అంటే బాగా గూఢమైన అర్థం ఉంది. పరమతంత్రం అని రాశాడు తాతగారి గురించి, పరమతంత్రములు 32,000. అలాగే ఈ విష్ణు భక్తి ఎంత ఉత్కృష్టంగా రాశాడంటే ఆయన శ్రీవెంకటపతి సేవకులు ఒకసారి ఆవల మరి ఒకరు అనుటెట్లు ఇంకా ఇంకెవరూ లేరుట. తర్వాత శ్రీవెంకటేశ్వరుని సేవకులు కామధేనువుతో పోల్చాడు ఆయన, మిగిలిన వాళ్ళని ఊర పసులు అన్నాడు. అంటే అంత ఉత్కృష్టమైన స్థాయికి ఆయన భక్తి చేరిపోయింది. అందుకే చెబుతూ ఉంటాం విశిష్టాద్వైత సిద్ధాంతానికి హనుమాచార్య సంకీర్తనలు ప్రాతిపదికలు. ఆ వేదాల నుంచి ఆగమాల వరకు వ్యాపించిన అపార విష్ణు భక్తి నిలయాలు అన్నమాచార్య సంకీర్తనలు. ఎందుకంటే మనకి శ్వేతాశ్వర ఉపనిషత్తులో సర్వవ్యాపిన ఆత్మానం క్షీరే నర్పిరి వాన్వితం అంటుంది ఆ ఉపనిషత్తులో. పాలల్లో నెయ్యి ఎలా ఉంటుందో అంతరాత్మ అందరిలో ఉన్నట్ట. ఆ అంతరాత్మని ఇంతకన్నా తన అంతరాత్మతో ఘోషించిన అన్నమాచార్యుల వారి హృదయ భాషని అత్యంత అద్భుతంగా వినిపించినందుకు నీకు అభినందనలు. ముఖ్యంగా జోసెఫ్ భట్ల వారు చాలా కరిగించే సంకీర్తన ఇది. ఒక ఆర్తి ఉంది, అనుభూతి ఉంది, ఉత్కృష్టమైన భక్తి అన్నమాట. ఇంకా మనం మామూలు సాధారణ భాషలో చెప్పుకోవాలంటే ఇంకా విష్ణువు తప్ప ఎవరూ లేరు అని చెప్పడం మనకి ఈ 3 సంకీర్తనల్లో పదే పదే గోచరిస్తుంది. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు పొరి అంటాడు అంటే దృఢంగా ఉంది ఆయనకి, ఆయనకు ఉందని చెప్పుకున్నాడు ఆయనే. పొరి దృఢంగా ఉంది, అధికంగా ఉంది. రెండవది మీరు ఇందులో వచ్చేసింది ఒక హెచ్చరిక ఉంది, మీరు ఇప్పటివరకు చేస్తే చేశారు పై పై నిటువలే బ్రతుకకురో ఇంక ఇలా బతకండి మీరు అని చక్కటి సంకీర్తన స్వరపరిచారు. మీకు అభినందనలు. ధన్యవాదాలండి. ఈవెన్ ఇందాకలా చెప్పినట్టుగా హంసానంద యొక్క లక్షణం ద్వైతీ భావనలో ఉన్నప్పుడు సమాధానం మోక్షం ఇస్తుందన్నట్టుగా ఈ అంటే ఈయన కాకుండా ఆదిమూలమైనటువంటి ఈయన్ని వదిలేసి మిగతా వాళ్ళందరినీ వెతుకుతున్న ఆ ద్వైతీ భావనలో ఉన్న వాళ్ళకి ఈయనే మూలం అనే సమాధాన మోక్షం ఇస్తున్నారు కాబట్టి ఆ రాగం ఎంచుకోవడం జరిగింది. అది కూడా నరేంద్ర బాగా పాడాడు, చక్కగా పాడావు నరేంద్ర. కర్ణాటక సంగీతంలో అదేమంటారు ఒదుగు అంటారు, అది కొంచెం పాళ్ళు తగ్గినా కానీ చాలా శృతిబద్ధంగా పాడావు. ధన్యవాదాలు. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ ప్రత్యేక సంచికలో ఇప్పుడు కాసేపు విరామం. సురలు సంతోషించిరి అసురలల్లా నడగిరి తొరలి దిక్కుల దేవ
దేవదందువులు మొరసే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.